హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు రెండు చేతుల కోసం ఈ విధంగా రెండు పొరల మీద వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఈ విధంగా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి, అంటే నాలుగు ఫోల్డింగ్ మీద ఈ విధంగా వేసుకోవాలి. మన చేతి భాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి. పొడవ భాగం మనకి కచ్చ ఎంత అవుతుందో పొడవ భాగానికి పైకి కచ్చ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం చంక భాగం, ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. లూజ్ని బట్టి కొంచెం ఎక్స్ట్రా భాగానికి మనం ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్, ఇంకో ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి బ్లౌజ్ పొడవ భాగం కరెక్ట్గా ఎంత వస్తుంది కాబట్టి ఇంతవరకు మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి మన లూజ్ని బట్టి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. మనకి లోపల ఫోల్డింగ్ కోసం కొంచెం ఎక్స్ట్రా భాగాన్ని మనం ఉంచి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే ఈ విధంగా మనకి కొంచెం కిందకి ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఇదంతా లోపల ఫోల్డింగ్ కోసం, ఇది మనకి లూజ్ బ్లౌజ్ లూజ్ని బట్టి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు మనం పైన 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలి. ఈ విధంగా మనకి బ్లౌజ్ లూజ్ని బట్టి ఈ మార్కింగ్ దగ్గరికి కటింగ్ చేసుకోవాలి. విధంగా మనకి ఈ గీత మనకి లోపల ఫోల్డింగ్ కోసం, ఆ ఫోల్డింగ్ ఎంతైతే అవసరం అవుతుందో అంతవరకు మనం ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మధ్య భాగానికి కరెక్ట్గా బ్లౌజ్ షోల్డర్ దగ్గరికి రావడం కోసం ఇక్కడ మధ్యలో మనం కట్ చేసుకోవాలి కొంచెం. అంటే మనం మధ్య భాగం నుంచి స్టార్ట్ చేసుకొని షోల్డర్ మధ్య భాగానికి స్టార్ట్ చేసుకోవాలి మనం బ్లౌజ్కి. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అయితే ఉందో అంతవరకు ఈ మధ్య భాగం నుంచి మనం లూజ్ భాగానికి మార్క్ చేస్తాను. ఇక్కడ వరకు మనకి బ్లౌజ్ లూజ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మన రెండు భాగాలని కూడా చేతి భాగాల్ని లోపలికి కరెక్ట్గా వచ్చే విధంగా మనం వేసుకోవాలి. వెనక భాగానికి రాంగ్ సైడ్ రావాలి. విధంగా ఈ పై భాగం కూడా రాంగ్ సైడ్ రావాలి. మనం లూజ్ని బట్టి మార్కింగ్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి చంక భాగం ముడతలు రాకుండా ఉండడం కోసం చేతి భాగానికి కూడా మనం లోతు తీసుకోవాల్సి ఉంటుంది సన్నగా. ఈ విధంగా ఈ విధంగా ఇక్కడ వరకు తీసుకోవాల్సి ఉంటుంది. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఎప్పుడు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి ఎదరు భాగానికి రావాలి. మనకి అది తెలియడం కోసం కొంచెం కట్ చేసుకోవాలి. విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.